ప్రాబ్లం చేయండి. మీరు వచ్చేసి చూద్దాం తర్వాత మళ్ళా వేలు తిరిగి బస్సు గారు వచ్చేసి అక్కడ కూర్చోండి సార్. కొద్దిసేపు కూర్చోండి సార్. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి ఇదే ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఎస్టీ ఎస్సీలని అడగదక్కుతూ, ఇది మేము చెప్పింది కాదు, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర బంద్లో కానివ్వండి భారత్ బంద్లో కానీ 9 మంది ఎస్సీలని పుట్టను పెట్టుకున్నటువంటి బీజేపీ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే పాలిస్తున్నారో అక్కడ 9 మందిని పుట్టను పెట్టుకున్నారు. నిన్న మొన్న యూపీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులే, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే, యోగి ఆదిత్యనాథ్ గారు మమ్మల్ని అనుగ్రహించి అందరినీ కూడా ఎస్సీ ఎస్సీ టీసీలను అనుగ్రహిస్తున్నారని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న యూపీలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు ఒక ఎస్టీ మహిళని బలత్కారం చేసిండని చెప్పి కంప్లైంట్ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించకపోవడము, ఈరోజు భారతదేశంలో ఎవరికైతే రాజ్యాంగ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనందరికీ హక్కులు రాయించాడు, మనకు హక్కులు కల్పించాడు. శ్రీకాంత్ కొద్దిసేపు రాష్ట్ర అండర్స్టాండ్ అనౌన్స్ చేయలేదు కదా ఇంకా రాజ్యాంగంలో మనందరికి హక్కులు కల్పించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంది, భారతదేశంలో ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో మరి భారత ప్రధానమంత్రి మరి ఈరోజు ఇంతవరకు స్పందించకపోవడం, ఇది ఇంతకంటే శోచనీయం అనేది ఇంతకంటే శోచనీయమే ఉండదు. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడైతే ఇలాగా అనిశ్చిత ధోరణి జరుగుతూ ఉందో ఆయన ఎంబడే స్పందించి ఆయా ప్రాంతాలకు కూడా జరిగింది. అందుకనే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క అండర్స్టాండ్ జరుగుతూ ఉంది. ఎస్టీ ఎస్సీల మీద అనుచిత ధోరణి ఇప్పటికైనా మానుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్ర పోషించని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఒక విప్లవం లాగా బయలుదేరిందంటే ఈ బీజేపీ ప్రభుత్వాలు మరి ఆ యొక్క తుఫాన్లో కొట్టుకపోక తప్పవన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా ఎల్ఓపీ లీడర్ ఆఫ్ ది ఆపరేషన్ కౌన్సిల్ షబీర్ అలీ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు విఎన్ మంత్రరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రంజన్ కుమార్ యాదవ్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గారు శారద గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, పుష్పపతి గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మరి మనకు మాత్రం శాసనసభ్యులు సంపత్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్సీ సోదరులు గౌరవనీయులు పి సుధాకర్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆర్యమోహన్ గారు, ప్రజల గౌరవనీయులు డిప్యూటీ లీడర్ సిఎల్పిలో జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రులు శంకర్రావు గారు, సేవాదళ చైర్మన్ పెద్దల గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, కోదమరెడ్డి గారు, పిసిసి కార్యవర్గ సభ్యులు కోశాధికారి గుడి నారాయణ రెడ్డి గారు, వినోద్ రెడ్డి గారు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అందరికీ కూడా ఈ సందర్భంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి మేము స్వాగతం పలుకుతూ గ్రేటర్ హైదరాబాద్ పార్టీ తరఫున, మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన కాంగ్రెస్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ యొక్క ధర్నా అనేది కేంద్రంలో ఉన్నటువంటి కన్ను తెరిపించడానికి, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఏం తగ్గేం లేదు.
ఎస్సీలకు 3 ఎకరాలని, ఎస్సీ ముఖ్యమంత్రిని ఎన్నో వాగ్దానం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కూడా గుణపాఠం చెప్పాలి. మరి రోజు ఒక స్కీమ్ అనౌన్స్మెంట్ చేసి ఎన్నికలు దగ్గర పడుతున్నాయని మరి ఈ రోజు కూడా పత్రికల్లో చూసాము. రోజు ఇలాంటి కల్లబల్లి మాటలు చెప్పి కాలాన్ని గడుపుతున్నటువంటి కేసీఆర్ గారికి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి గుణపాఠం చెప్పేటువంటి రోజు దగ్గర పడ్డారు. ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ యొక్క మరి ఈ అండర్స్ట్రైక్ మొదలయ్యే ముందు వారందరికీ కూడా ఎవరైతే అండర్స్ట్రైక్ లో కూర్చుంటున్నారో వారికి పూలమాలలు వేసి వారికి ముందుగా అండర్స్ట్రైక్ లో పాలు పంచుకోవడానికి పూలమాలలు వేసి వారిని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వ్యవసాయకు ఈ ధర్మా ఈ యొక్క పౌర దీక్ష ఎంత చేస్తున్నారు. ఏ బాబు ఒకసారి ఒక్కసారి కూర్చో దండలు వేసుకోవద్దు కూర్చో ఇది ఒకటి సార్ వద్దు సైడ్ ఫెలిసేషన్ వద్దామా సార్ గాంధీ స్టాచ్యూ గాంధీజీ స్టాచ్యూకి సార్ దిగండి దిగండి మీరు అధ్యక్షులు గారు మాట్లాడతారు. ప్రియ మిత్రులు మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న దానం నాగేంద్ర గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కృష్ణ గారు, మనకీరోజు ప్రత్యేకంగా ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ రఘువీరారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు ఏఐసిసి కార్యదర్శి పెద్దలు హనుమంతరావు గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, పెద్దలు గౌరవనీయులు శశిధరెడ్డి గారు, మాజీ ఏఐసిసి కార్యదర్శి సిఎల్పి ఉపనేత సుధాకర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి గారు, మాజీ సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, ఆలంపూర్ ఎమ్మెల్యే ప్రియ మిత్రులు సంపత్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి శారద గారు, మాజీ మంత్రివర్యులు ప్రియ మిత్రులు శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు ప్రియ మిత్రులు ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు సుధీరెడ్డి గారు, కృష్ణరాజు గారు, మరి పిసిసి కోశాధికారి కోరు రాజరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కృష్ణపతి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శంకర్రావు గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు కోదండి గారు, మాజీ శాసనసభ్యులు మల్లి రంగారెడ్డి గారు, సేవాదల్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కోదండి గారు, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సీసీ చైర్మన్ ఆరేపల్లి మోహన్ గారు, రవి యాదవ్ గారు,
వేదికలో ఉన్న ప్రజలందరికీ, మాజీ శాసనసభ్యులు చెల్లిగారు లక్ష్మణ్ రెడ్డి గారికి, ఇక్కడ చేసిన ప్రజలకి, కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం. క్లుప్తంగా ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఈ పిలుపులు ఇచ్చానో నేను ఒక 3-4 నిమిషాల్లో వివరిస్తాను. పోయిన నెల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని డైల్యూట్ చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, సాలిసిటర్ జనరల్ గారు ఆ కేసుని పట్టించుకోకపోవడం. ఆ తీర్పు ఇచ్చిన వెంటనే ప్రజల నుంచి, ప్రత్యేకంగా దళిత గిరిజన సమాజం నుంచి పెద్ద ఎత్తున దీని మీద రివ్యూ పిటిషన్ వేయాలి అని కోరిన బీజేపీ ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యం వహించడం, దానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున దళితులు గిరిజనులు నిరసన తెలియజేస్తే అక్కడ పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో దళిత గిరిజన సమాజం ఆందోళన చెంది ఈ విషయంలో నిరసన తెలియజేస్తే కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్స్లో అనేక మంది దళితులు చనిపోయారు. ఆ విషయానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించి భారతదేశంలో దళితుల గిరిజనుల హక్కుల రక్షణ కోసం అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలి, దాంతో సహా సొసైటీలో పీస్ అండ్ కమ్యూనల్ హార్మోనీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వారు కూడా ఢిల్లీలో రాజ్ఘాట్లో నిరాదీక్ష చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని స్టేట్ క్యాపిటల్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఫాస్ట్ నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు స్వయంగా పూర్తిపడిన కారణంగా మా అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ నిరాహార దీక్ష కూర్చున్న విషయం ఎందుకు మనం చేస్తాం. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి సంది మనం 4 ఏళ్ళ పాటు చూస్తే అనేక సంఘటనల్లో దళితులు గిరిజనులకి చాలా సీరియస్గా హెరాస్మెంటు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అనేక సంఘటనలు జరిగినాయి. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్తో సహా దళితులని గిరిజనులని ఇబ్బంది పెట్టే సంఘటన ఇక్కడ మన రాష్ట్రంలో మనం ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ఒక దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఒకసారి మనం అందరం తెలంగాణ దళిత సమాజానికి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే దళితులకి మొదటి ద్రోహం చేసింది, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మాట తప్పింది. ఆ తర్వాత ఒక మాదిగ ఉప ముఖ్యమంత్రిని అకారణంగా అవమానకరంగా బర్తరఫ్ చేసిన విషయం కూడా తెలంగాణ దళిత సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ క్యాబినెట్లో ఒక మాదిగ కానీ ఒక మాల కానీ లేని విషయం తెలంగాణలో మాదిగలు మాలలు వాళ్ళకి ఎప్పుడు ఈ విషయం గుర్తుకొస్తుంది. 3 ఎకరాల విషయంలో మోసం చేసింది, నేరుల సంఘటనలో దళితులు తీసుకుపోయి పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి, మానకండు సంఘటనలో 3 ఎకరాల విషయంలో ఆ ఎమ్మెల్యే ఇంటి ముందే ఇద్దరు దళిత యువకులు పెట్రోల్ పోసుకొని తగలబెట్టారు, మంతరిలో మధుకరంలో దళిత యువకుడు చనిపోతే 1 సంవత్సరానికి ఇప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, వీరవంకలో ఒక దళిత మహిళ గ్యాంగ్ రేప్కి గురైంది. మరి ఈ మధ్యనే దళితుల పట్ల ఎంత అగౌరవం అవమానపరచడం మనం గమనించాలంటే శాసనసభను దళితుల పట్ల తన గొంతు గట్టిగా వినిపించిన యువ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని అకారణంగా
ఏ కారణం ఇప్పటి వరకు ప్రభుత్వం స్పీకర్ చెప్పలేదు, కోర్టులు కూడా ఏది ఆధారం ఇవ్వలేదు. సంపత్ గారిని శాసనసభ సభ్యత్వం రద్దు చేయడం, ఇది పూర్తిగా స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి జరిగింది. ఈ విధంగా కేసీఆర్ గారు అన్ని విషయాల్లో ఒక దళిత వ్యతిరేకగా, దళిత ద్రోహిగా గిరిజనులకు అనేక సంఘటనలు మోసం చేస్తున్న విషయం తెలంగాణ సమాజం, తెలంగాణ దళిత గిరిజన సమాజం గుర్తించాలి. అది మనం కూడా లోటు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఇస్తాను ఖమ్మంలో గిరిజన రైతులు తాము పండించిన మిర్చి పంటకి సరైన రేటు ఇప్పమంటే వాళ్ళకి కాళ్ళకి చేతులకి బేడీలు సంఖ్యలు వేసి దేశద్రోహ కేసు పెట్టి జైలు వేసి గిరిజనులకి రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కైన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వాళ్ళ హక్కు. కేసీఆర్ అన్నాడు గిరిజనులకి 12% రిజర్వేషన్ మొదటి సంతకం వాళ్ళ గవర్నమెంట్లో వస్తుంది. మొదటి సంతకం ఉంది, 4 ఏళ్ళు అయింది. 12% లేకుండా 10% గిరిజనుల రాజ్యాంగ హక్కు రిజర్వేషన్, అది కూడా 4 ఏళ్లలో పూర్తి కాలేదు. ఇప్పుడు శాసనసభ నుంచి తీర్మానం నుంచి ఢిల్లీ అంటాడు, ఢిల్లీలో ఉన్న ఎంపీలు డ్రామా చేస్తారు. కానీ గిరిజనులకి రాజ్యాంగ పరంగా రావాల్సిన జనాభా ప్రాంత రిజర్వేషన్ 4 ఏళ్లలో కూడా కల్పించని గిరిజన ద్రోహి కేసీఆర్. మరి ఈ విషయాలను మనం ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవాలని, మోదీ కేసీఆర్ పరిపాలనలో దళితులు గిరిజనులు దేశంలో అభద్రతకు గురవుతున్నారు, వాళ్ళ జీవితాలకు సెక్యూరిటీ లేదు, రక్షణ లేదు, వారికి రక్షణగా ఉన్న చట్టాన్ని మీరు రాస్తున్నారు. ఇవన్నీ దళిత గిరిజన సమాజంలో లోతుగా తీసుకుపోతూ రాహుల్ గాంధీ గారు పిలుపు, వారి పర్సనల్ అప్పీల్, ఈరోజు కంట్రీ వై ఫాస్ట్ టు ప్రమోట్ పీస్ అండ్ కమ్యూనల్ హార్మోనీ వారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఒకరోజు పాటు మీరందరూ కూడా ఉపవాసం, నిరాహార దీక్ష గాంధీ భవన్ చేస్తున్నాం. మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదం తెలియజేస్తూ నియోజకుంటారు. జై హింద్, జై కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు రఘువీరారెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని మనకి ఇస్తారు. మీరు జరుగుతా ఎలక్ట్రానిక్ మీడియా తీసుకుంటారు. ఇప్పుడు రఘువేంద్ర రెడ్డి గారు జరిగితే మా ఎలక్ట్రానిక్ మీడియా కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనా సభకో సన్మతి దే భగవాన్. ఆ మహనీయుడిని నీడలోనే మనం ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. గత 6 దశాబ్దాలు స్వతంత్ర భారతదేశం కులాలకు, మతాలకు, భాషలకు, ప్రాంతీయతకు పూర్తి భిన్నంగా, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సూత్రం మీద ఈ భారతదేశ పునాదులు
వేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడున్నా పేదవాడికి అండ, దళితుడికి గిరిజనుడికి వెనుకబడినటువంటి వర్గాలకు మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు క్రిస్టియన్ మైనారిటీలకు మహిళలకు ఒక రక్షణ. కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మ బంధువు పేద వర్గాలకు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఫలాలను ప్రతి అణగారిన వర్గానికి ప్రతి ఇంటికి తీసుకెళ్ళాం. చట్టాలు చేసినాం, రక్షణ ఇచ్చినాం, హక్కులు కల్పించినాం, ఆస్తులు ఇచ్చినాం. పార్లమెంట్ లో మొదలుకొని స్థానికం వరకు అందరికీ వాటా ఇచ్చినాం. విద్యలో వైద్యంలో ప్రతి చోట కూడా కాంగ్రెస్ చేతన ప్రభుత్వం ఎప్పుడు వస్తే అప్పుడల్లా ఒక అభ్యుదయం మొదలవుతుంది. నమస్కారం. అందులో ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బ్రిటిష్ పాలన గుర్తొస్తా ఉంది. విభజించి పరిపాలించు అనేటువంటి సూత్రాన్ని పుణికి పుచ్చుకున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఎక్కడ చూసిన అరాచకాలే, ఎక్కడ చూసిన అశాంతినే, నైరాశ్యమే. అందరికీ సమానమైన హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, అందరినీ సమానమైనటువంటి పౌరులుగా మన రాజ్యాంగం గుర్తిస్తే, ఈరోజు రెండవ శ్రేణి పౌరులు మూడవ శ్రేణి పౌరులుగా మోడీ గారి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వ్యత్యాసాన్ని చూపిస్తా ఉంది. నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చిందంటే దురదృష్టం, మీడియా మొత్తం బీజేపీకు బీజేపీ గుప్పిట్లో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా చిత్రీకరించినారంటే కోర్టు తీర్పిచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదు, సుప్రీంకోర్టు ఒక జడ్జి చాలా స్పష్టంగా చెప్పినారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వడానికి కారణం భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్స్, దాని కారణంగానే ఇటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని ఒక జడ్జి చెప్పడం జరిగింది. అంటే చివరికి ప్రభుత్వం ఎట్లా ఉందంటే న్యాయస్థానాలను కూడా తప్పుదారి పట్టించి ఈరోజు అణగారిన వర్గాలను ఈ సమాజం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్విస్తా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను. ఈ భారతదేశంలో ఆ తీర్పు వెళ్ళడైన వెంటనే దానికి వ్యతిరేకంగా గళం విప్పి మహాత్మా గాంధీ విగ్రహాన్ని దగ్గర పోయి దాన్ని ఖండించి మళ్ళీ ఆ తీర్పును తిరిగి రాయాలి అని గట్టిగా గర్జించినటువంటి వారు మన నాయకుడు మన అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు పార్లమెంట్ లో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర. అది నాయకత్వం, అది ప్రజల్ని ఏకం చేసేటువంటి ప్రయత్నం. మాటలతో కాదు, మన నాయకుడు ఇప్పటికే పలుమార్లు చెప్పినారు, మోడీ గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీరు ద్వేషిస్తూనే ఉండండి కానీ మిమ్మల్ని కూడా మేము ప్రేమిస్తాము అని. దాన్ని కార్యాచరణలో ఈరోజు రాహుల్ గాంధీ గారు పెట్టారు. మీరు దళితులను ద్వేషిస్తే, మీరు గిరిజనులను ద్వేషిస్తే, వెనుకబడినటువంటి వర్గాలను మహిళలను మైనారిటీలను ద్వేషిస్తే
వాళ్ళు ప్రేమిస్తాం, వాళ్ళ హక్కులు చేర్చుకుంటాం, వాళ్ళకు రక్షణగా నిలబడతాం. అందుకోసమే ఈరోజు జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉన్నటువంటి 600,000 గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దీక్షను చేపడతా ఉంది. ఈ సందర్భంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి నేను ప్రత్యేకంగా అణగారిన వర్గాల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జాతిని మొత్తం భారతదేశాన్ని ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నం, మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టం పొంది ఈరోజు ఒక బీజేపీనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అనేది టీమ్ ఏ, టీమ్ బిలో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ బి టీమ్ లో వాళ్ళ సభ్యులు, బీజేపీ బి టీమ్ లో వాళ్ళ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జగన్ పార్టీ కానీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి బి టీమ్ లో సభ్యులు. వేరు కాదు, వీళ్ళు వేరు కాదు. 4 సంవత్సరాలు అంతగా 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అకృత్యాలు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములై ముఖ్యమంత్రుల సమావేశాల్లో కానీ లేదా పార్లమెంట్ లో కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి విధానాలకు ఏ ఒక్క రోజు నోరు విప్పకుండా ఈ రోజు మీ కేసీఆర్ గారు మాట్లాడినా లేదా అక్కడ మా రెండు పార్టీల వాళ్ళు మాట్లాడినా కేవలం రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ దళితులు దూరమవుతారు, ఈ గిరిజన దూరమవుతారు, ఈ మహిళలు దూరమవుతారు, లేదా ఈ మైనారిటీలు దూరమవుతారు, ఈ వెనుకబడినటువంటి వర్గాలు దూరమవుతారు అని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్ల కోసం. మళ్ళీ 2019 తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన, టీఆర్ఎస్ కేసిన, తెలుగుదేశం కేసిన, జగన్ పార్టీ కేసిన, అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన దాంతో సమానమైనటువంటిది. ఈ సందర్భంగా మనం గుర్తు పెట్టుకోవాలి, అవి వేరు కాదు, ఇవి వేరు కాదు అనేది చాలా సుస్పష్టం. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేపడతా ఉన్నారు. నన్ను ఒకరు అడిగినారు ఇక్కడ వస్తూ ఏమేని, అయ్యా మన భాష ఒకటే, అయ్యా మన దేశం ఒకటే, అయ్యా మన పార్టీ ఒకటే, ఇంతకనుక మన రక్తమే ఒకటి అని చెప్పినాను. ఇందాక నేను మన రక్తమే ఒకటి అని చెప్పినాను. పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడ ఒక ప్రభుత్వం అక్కడ ఒక ప్రభుత్వం కానీ ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళంగా, ఎందుకంటే ఎవరి మీద ఎవరికి ద్వేషాలు లేవు. నిన్న రోజు లోక్సభలో తెలంగాణ నుంచి ఉన్నటువంటి మన నంది ఎల్లయ్య గారు, రాజ్యసభలో పెద్దలు రేణుకా చౌదరి గారు, అలానే ఎంఎల్ఏ ఖాన్ గారు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇష్యూ వస్తే కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ మీ ఎంపీనా ఇప్పుడు అతను ఓకే అమ్మా మీరు మా ఎంపీనమ్మా మీరు మా ఎంపీ. వీళ్ళందరూ కూడా అక్కడ లోక్సభలో రాజ్యసభలో గట్టిగా నిలబడినటువంటి తీరు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అనే గట్టిగా నిలబడినటువంటి వారు రేణుకా చౌదరి గారు అయితే వీరోచితంగా పోరాటం చేస్తే చివరికి తన స్థానాన్ని కూడా మర్చిపోయి అక్కడ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్య ఈ రోజు మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. అమ్మా మీకు కూడా బాధ కలిగింటుంది, మా వల్ల మీకు ఆ బాధ కలిగింది. ప్రత్యేకంగా అతను క్షమాపణ చెప్తాడో లేదో కానీ అతను ఆంధ్రలో పుట్టినటువంటి వాడు, అతని తరఫున మీకు క్షమాపణ కూడా చెప్తున్నా అమ్మా. అటువంటి మాట అటువంటి పద ప్రయోగం చాలా బాధ కలిగించింది. ఏది ఏమైనా ఈరోజు మనమందరం కూడా ఒక్కటే, భారతదేశం అంతా ఒక్కటే. ఈ దేశాన్ని ముందుకు తీసుకుని పోవడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతా ఉంది, మోడీ గారి గ్రాఫ్ అసలానికి పడిపోతా ఉంది. ఖచ్చితంగా 2019లో మన ప్రధాని ఈరోజు మనకు పేదవాళ్ళకు చెప్పాలి, ఈరోజు పోరాటం చేయడమే కాదు రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ అణగారిన వర్గాలకు అవసరమైతే మరింత బలాన్ని చేకూర్చేటువంటి రాజ్యాంగ సవరణ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది అనేటువంటి భరోసాను మనం ఇస్తూ మనమందరం కూడా ముందుకు పోతాం. మహాత్మా గాంధీ అనే మనకు ఆదర్శం. మరోసారి అభినందనలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు పిసిసి అధ్యక్షుల వారు మరి ఈ మధ్యలో 20 తారీఖు మార్చి నెలలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరి దాని ఫైండింగ్స్ మీద దళితుల మనోభావాలు దెబ్బతినటమే కాక చట్టాన్ని నీరు గార్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేసి మరి ఈరోజు ఒకరోజు ఉపవాస దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్న పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ కుత్యా గారు, ఎల్ఓపి పెద్దలు చెబురెడ్డి గారు, కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు దానం నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా మరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 2-3 అంశాలు సభ దృష్టికి తీసుకొచ్చాను. ఒక దళితుడుగా ముఖ్యంగా భారత ప్రధానమంత్రి దేశంలో ఉన్న దళితులందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాను. ఎందుకయ్యా క్షమాపణ చెప్పాలి అంటే మరి వాదనలు వినిపిస్తున్నప్పుడు భారత అత్యున్నత సర్వోత్తమ న్యాయస్థానంలో ఒక సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించాలి లేదా అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించాలి, కానీ నామ మాత్రంగా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ను వాదనలు వినిపించే క్రమంలో సుప్రీంకోర్టులో నామ మాత్రం వాదనలు వినిపించడం ద్వారానే సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి వచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మరి సొలిసిటర్ జనరల్ ఎక్కడ ఉన్నాడో ఆ రోజు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎక్కడ ఉన్నారు, ఎందుకో సరి అయిన వాదనలు వినిపించట్లో ఈ దేశంలో ఉన్న మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది, మరి ఎందుకు సరి అయిన వాదనలు వినిపించకపోయారు. అందులో సుప్రీంకోర్టు 2వ ఫైండింగ్ ఇచ్చింది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్కు ఇప్పటి వరకు అతీతం ఏమి లేదు, హైకోర్టులలో అప్పీల్ చేస్తూ ఉన్నారు, హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. ఇంకొక ఫైండింగ్ ఇచ్చింది దరఖాస్తు ఏంటని ఎఫ్ఐఆర్ చేసే అవసరం లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, గత చట్టంలో ఎస్సీల మీద జరిగిన అఘాయిత్యాల పట్ల దరఖాస్తు చేయంగానే ఎఫ్ఐఆర్ చేసిండు, 3 రోజుల్లో పట్ల కమిటీ నిర్ధారించే డిఎస్పి ఎంక్వైరీ చేసినాకనే అరెస్టులు అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలని అంటా ఉంది, దీనిలో ఆంతర్యం ఏమిటి? ఈ రకంగా 4-5 అంశాల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్లో ఈ దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కావాలని నీరు దార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మేము పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నాం, మర్డర్ కేసులలో శిక్షలు సరిగా రావటం లేదు. పెద్దలు జానారెడ్డి గారు మరి శాసనసభలో ఎల్ఓపి లీడర్ గారు, మాజీ మంత్రి వారు సబిత ఇంద్రారెడ్డి మేడం గారిని సభకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, 420 చీటింగ్ కేసులలో కావచ్చు, మరి కేసులలో సరైన శిక్షలు పడతారు. మరి కేంద్ర ప్రభుత్వం మరి శిక్షలు సరిగా పడతలేవు కాబట్టి ఈ చట్టం సరిగా లేదనే భావన సుప్రీంకోర్టు రావడాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎన్నో కేసులలో శిక్షలు పడినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులలో కూడా చాలా తక్కువ శిక్షలు పడుతూ ఉన్నాయి. 100 కేసులు సుమారు రిజిస్టర్ అయితే మరి 20-30 కేసులే శిక్ష పడుతూ ఉన్నాయి, 70% శిక్షలు పడతలేవు కాబట్టి ఈ చట్టాన్ని సవరించవలసిన అవసరం ఉందని సూచన కూడా చెప్పి నేను ఈ భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సాక్షులను ప్రవేశపెట్టే ఎవరు? మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు? ప్రభుత్వం తరఫున న్యాయవాది. మరి ప్రభుత్వమే ఒక వంక సాక్షులను సరిగా ప్రవేశపెట్టక, ప్రభుత్వమే ఒక వంక ప్రాసిక్యూషన్ విధానంలో లోపాలు ఉండటం ద్వారా శిక్షలు తగ్గుతూ ఉన్నాయి. ఓ పక్క శిక్షలు తగ్గటానికి ప్రభుత్వమే కారణం, శిక్షలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి
చట్టం సరిగా అమలు కావటం లేదు, శిక్షలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఈ చట్టాన్ని సవరించాలనే ప్రయత్నం కోర్టు ద్వారా చేస్తా ఉన్న విషయాన్ని సభ దృష్టికి తెస్తూ మేము దీన్నన్నింటినీ ఖండిస్తూ గతంలో ఉన్న చట్టాన్ని ఇంకా కఠినంగా అమలు చేయవలసిందిగా ఈ దేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఉన్న చట్టాన్ని కఠినంగా అమలు చేయక ఉన్న చట్టాన్ని మరి నీరు గార్చే విధానానికి ప్రభుత్వమే పాల్పడదు. అందులో ఎందుకు అమలు గమనించాల్సిన అవసరం. ఎప్పుడైనా చట్టం చేసే అధికారం లోకసభకు, ఇక్కడ శాసనసభకు, చేసిన చట్టాన్ని సరిగా అమలు కాకపోతే, అమలు చేయకపోతే, అమలు చేసే విధంగా కఠినంగా శిక్షించాలని సూచన చేయవలసింది మరి సర్వోన్నత న్యాయస్థానం. కానీ అందులో ఈ కేసులో భిన్నంగా మణికాంత్ వర్సెస్ మహారాష్ట్ర ఈ కేసులో భిన్నమైన తీర్పును కేంద్ర ప్రభుత్వంకు అనుకూలంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిందని భావించవలసి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులోని పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. కానీ 13 రోజులు ఆగినాక దేశం లోపల మరి దళితులంతా ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా కూడా మరి భారత్ బంద్ పిలిపించిన సంగతి మీకు గుర్తు చేయాలి. అంటే భారత్ బంద్ పిలిపిస్తే కానీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చి అప్పుడు రివ్యూ పిటిషన్ వేసి, అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, దళితులు 10 మంది కాదు 100 మంది చచ్చిపోయినా సంతోషంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది అని భావించవలసి వస్తుంది. అంటే భారత్ బంద్ ద్వారానే దళితులందరూ ముక్తకంఠంతో పెద్దలు ఎంఏ కాన మరి రాజ్యసభ సభ్యులు వేదికకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అంటే భారత్ బొమ్మ పిలుపునిస్తే కానీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రివ్యూ పిటిషన్ వేయలేదు. రివ్యూ పిటిషన్లో సుప్రీంకోర్టు ఆబ్జర్వేషన్స్ ఏమున్నాయి అంటే 10 రోజుల తర్వాత దీని మీద పూర్తి విచారణ చేస్తాం, ఇప్పుడు స్టే విధించలేము. మేము ఈ భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఏం చేస్తున్నాం ఈ సొలిసిటర్ జనరల్, ఏం చేస్తున్నాం వాదనలు వినిపించుకునే విషయంలో, మిగతా కేసులు అయితే కేసు వేయలేదని స్టే ఇచ్చిన సందర్భాలను చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ కేసులో స్టే ఇచ్చడానికి ఆ ప్రయత్నం ఈ దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేయలేదని మేము దళితులకు అడుగుతాం. ఏది ఏమైనా ఈ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఉన్న కొన్ని అంశాల పట్ల బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దళితుల పక్షాన నిలబడలేదనేది రాహుల్ గాంధీ గారు గమనించి మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఉపవాస దీక్షతో పాటు 4 ఏప్రిల్ నాడు ఈ తెలంగాణ జిల్లాలో 31 జిల్లాల్లో దళితులందరూ మరి ఈ ప్రభుత్వం చేసిన తీరుకు నిరసన కార్యక్రమాన్ని కూడా చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే స్టే తీసుకోక పాత చట్టాన్ని అమలు చేసేట్లో విఫలమైతే ఆ పాత చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే తప్పక దేశవ్యాప్తంగా ఉద్యమం ముఖ్యత్తైతే తెలంగాణలో ఈ రాష్ట్ర ఎస్సీసీల పక్షాన ఊరూర గడప గడపకు కాంగ్రెస్, గ్రామ గ్రామాన కాంగ్రెస్ అనే కార్యక్రమం చేపట్టి ఈ చట్టం ద్వారా జరిగే నష్టాన్ని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పూరించే విధంగా కూడా ఉంటుందనే మాట చెప్తూ నేను 2-3 గ్రామాలకు వెళ్తే చెప్తా ఉన్నారు, అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉంటే ఇట్లాంటి తీర్పు వచ్చేది కాదు, దళితులకు అండగా ఉండేది అనే మాట కూడా చెప్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి కార్యనిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దళితులుగా దయచేసి దళితులందరూ గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన చట్టాన్ని మరి బీజేపీ ప్రభుత్వమే ఈ చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని చేస్తే ఈనాడు నరేంద్ర మోడీ నీరు గార్చే విధంగా ఈ చట్టం జరుగుతుందనేది దయచేసి గమనించమని మరొకసారి దళిత సోదరులకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. తెలంగాణ రాష్ట్రం కూడా అందరూ ప్రస్తుత మాజీ దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, గతంలో మంత్రులుగా ఉన్న వారు అందరూ ఆహ్వానితులు. మీ పేర్లన్నీ కూడా మన ఆరేపల్లి మోహన్ గారికి రాయించాలి. 23వ తారీఖున ఢిల్లీలో దళిత విచార సమ్మేళనానికి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమైన దళిత నాయకులు అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో దేశంలో నరేంద్ర మోడీ మార్గ రాజ్యాంగం పరిపాలనలో జరుగుతున్నటువంటి అమానుష దళితులపైన ఎస్సీలపైన బలహీన వర్గాలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా మన కాబోయే ప్రధానమంత్రి ప్రియతమ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈనాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత సామరస్యాన్ని కాపాడండి, మత సామరస్యాన్ని రక్షించండి అనే నినాదంతో ఇక్కడ జరుగుతున్న ఈ దీక్షకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్సీ కుంటియా గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘువీర్ రెడ్డి గారు, మా ఎల్ఓపి సీతమ్మ నాయకులు షబ్బీరెడ్డి గారు, శాసనసభ సీనియర్ నాయకులు ఎల్ఓపి గారు జానారెడ్డి గారు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు, అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆరేపల్లి మోహన్ గారు, సంపత్ గారు, శ్రీధర్ బాబు గారు, ప్రసాద్ కుమార్ గారితో పాటు మరి శశిధర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఏఐసిసి సెక్రటరీ మా అందరికీ కార్యకర్తల్లో కార్యకర్త, పిసిసి అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసి నిరంతరం కేసీఆర్ యొక్క పరిస్థితులు కానీ నరేంద్ర మోడీ పరిస్థితులు కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్ళ హనుమంతన్న గారు, ఇక్కడ అనేక మంది పేద ఇక్కడ వచ్చినటువంటి కోదండ్రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మన సేవాదళ చైర్మన్ గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు అందరూ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు, ఏఐసిసి ఓబీసీ సెక్రటరీ గారు, ఇంకా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై మహిళా వివిధ విభాగాల అధ్యక్షులు, మైనారిటీ విభాగం అధ్యక్షులు అందరికీ నమస్కారం. అందరికీ సాగరంగా ఆహ్వానిస్తే దీక్షకి ఈనాడు ఇప్పుడే మాట్లాడినటువంటి పెద్దలు ప్రజల యొక్క ప్రజల చేత ప్రజ కొనుక్కున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ చిన్న మోడీ ఇక్కడ కేసీఆర్ గారు, పెద్ద మోడీ అక్కడ నరేంద్ర మోడీ గారు, బైదం మోడీ, అవతం మోడీ, ఫర్దం మోడీ అనే దేశంలో ఒక నేరైన సంఘటన కానీ, భూపాలపల్లి సంఘటన కానీ, దళిత శాసనసభ్యుడిని సస్పెండ్ చేసి కోమటిరెడ్డితో పాటు చేసినటువంటి విధానం కానీ, బడ్జెట్ సమావేశాలు జరిపిన విధానాలు కానీ, మహాత్మా గాంధీ జాతిపిత పిటిషన్ తరిగొట్టినటువంటి జాతిపిత, మన జాతిపితను ఆదర్శంగా తీసుకున్న ప్రపంచంలో ఈనాడు జాతిపితని పొట్టులు పెట్టుకున్న గాడ్సేకి బీజేపీ రాజ్యంలో సీతాపూర్ జిల్లాలో గుడికి అడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం, తగులుబాజీ, దురహంకార ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దీక్షకి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉందని చెప్పి సందర్భంగా రాహుల్ గాంధీ గారు, నా మతం ఏదో ఎవరన్నా అడిగితే జాతీయ పతాకం నా మతం అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఈనాడు అలాంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో మా సోదరుడు నాగేంద్రం మొట్టమొదట ఆయన మాట్లాడినటువంటి అనేక సంఘటనలు కూడా సోదరుడు చెప్పారు. అనేక మంది ఉత్తమ్ కుమార్ గారు, రఘువీర్ రెడ్డి గారు విఫలంగా చెప్పారు, నేను ఇంకా డీటెయిల్గా పోకుండా ఈరోజు అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ అవసరం ఉంది, మరొకసారి మరొక స్వాతంత్ర ఉద్యమం లెక్క దళితుల పరిరక్షణ, బలహీన వర్గాల పరిరక్షణ, అక్కడికున్న పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కొరకు మరొక పోరాటం మొదలుపెట్టడం వల్ల రాహుల్ గాంధీ గారు ఆ దిశలో అడుగులు అడిగేసి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పనిచేసుకుంటామని రోజుకి ఆయన చర్యలను చేసి ఆయన కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ దిశలో మనం అందరం కూడా ఇవాళ చేస్తున్న బస్సుయాత్ర కావచ్చు, ఫ్యూచర్ లో చేసే అనేక కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని, సెక్యులరిజాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదాం. ఈ యొక్క కేసీఆర్ కిలాది రాజకీయాలకి, రాజ్యాంగేతర శక్తిగా నడిపిస్తున్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ఇప్పుడే రఘువీర్ రెడ్డి గారు చెప్పినట్టు రేణుకా చౌదరి గారు వారు చేసిన పొరపాటు ఏంటంటే పాప ఆయన నరేంద్ర మోడీ దృష్టిలో ఆయన అబద్ధాలు చెబుతుంటే నవ్వు ఆపుకోలేక చెవులో పూలు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తే ఆయన నవ్వితే అంటే నవ్వు కూడా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ లెక్క లాఫింగ్ సర్వీస్ ట్యాక్స్ ఏమైనా పెట్టిందో నాకు తెలియదు కానీ వారు స్టేట్మెంట్ లో కూడా చెప్పారు, అదే రోజు చెప్పాను ఒక మహిళను కించపరుస్తూ పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య నాయుడుతో సహా అందరు కించపరిస్తే అంటే అసహనం, దౌర్భాగ్యం, రాజకీయం విమర్శిస్తే తట్టుకోలేరు, కుక్కలు పిల్లులు పందులు అన్ని గుర్తుకొచ్చే అమిత్షాకి ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి దౌర్భాగ్య వ్యవస్థ ఈ రోజు జరుగుతుంది. కాబట్టి కర్ణాటకలో వ్యక్తి పేరు ముగించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చిన అసహనమైనటువంటి రాజకీయం మాట్లాడుతున్నారు ఏజెన్సీస్,
రాజ్యాంగపరమైన ఏజెన్సీస్ అంటే తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు. చివరికి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పరిస్థితి ఈ దేశంలో ఉందంటే మహాత్మా గాంధీ జాతి పిత ఆత్మ అంబేద్కర్ ఆత్మను ఘోషిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. కాబట్టి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ఇచ్చినటువంటి సూర్యమ్మ నాయకత్వంలో పనిచేసే మన అందరం కూడా పునరంగితమై దృఢ సంకల్పంతో అజంచల విశ్వాసంతో ముందుకు పోవాల్సిన సమయం. కాబట్టి ఈ దేశ ఆషామాష దీక్ష కాదు. కాబట్టి మన అందరం కూర్చున్న అధ్యక్షుడు చెప్పినట్టు అనేక మంది పిసిసి ఆంధ్రప్రదేశ్ నుంచి తులసి రెడ్డి గారు వారందరూ రుద్రవాళ్ళతో పాటు సూర్య అందరూ తెలంగాణ సూర్య నాయకుతో పాటు అందరూ వచ్చారు. ఇలా సమైక్యం కాంగ్రెస్ అంతా ఒకటే. మీరు ఎక్కడ అన్నదమ్ములుగా విడిపోయి ఉన్న ప్రతి ఆత్మీయులుగా కలిసి ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రత్యేక హక్కు కాపాడాలి. రాజ్యాంగ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పురోగతి చట్టాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందారు. వైఫల్యం చేర్చుకోవడంలో తగ్గ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం చెందారు. కాబట్టి ఈనాడు బయ్యారు స్టేట్ ప్లాంట్ కానీ ఎరకమైన ప్రాంతాల అభివృద్ధి కానీ ఏది లేదు. కాబట్టి నేను సుప్రీంకోర్టు తలుపులు తండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే జస్టిస్ సకీర్ సకూర్ జస్టిస్ అశోక్ భూషణ్ ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వం యొక్క బాధ్యత 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడిషనల్ సాలిసిటర్ జనరల్ని అడిగారు. ఇలాంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట అంశాలు కూడా అమలుపరచలేదు రెండు రాష్ట్రాలు. కాబట్టి అనేక మరి ఎస్సీ ఎస్టీ కేసులు ఇప్పుడే మోహన్ ఆనేపల్లి మోహన్ గారు చెప్పినట్టు 80% ఎస్సీ ఎస్టీ కేసులు ఛార్జ్షీట్ లేదండి, ఓన్లీ 20% ఛార్జ్షీట్ వేశారు. ఇలాంటి పరిపాలన, ఇలాంటి అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు చట్టం బలవంతులకు చుట్టంగా మారిపోయింది. బలహీన వర్గాల వారికి దూరంగా వారికి అడ్డరాజ్యంగా మారిపోయిందా? ఇవాళ ధనవంతుల రాజ్యం, కోటీశ్వర రాజ్యం, అనేక మంది పరిస్థితులు అంద అదాని అంబానీ రాజ్యం ఆయన నడిపిస్తున్నటువంటి రాజ్యాలు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి సోనియా రాజు త్యాగంలో, తండ్రి రాజీవ్ గాంధీ గారు చేసిన త్యాగం బాటలో, నానమ్మ ఇందిరమ్మ చేసిన త్యాగం బాటలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ దేశ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో తప్పనిసరిగా మన అందరి గురించి బాధ్యత అని చెబుతూ ఇచ్చిన అవకాశానికి ఈ యొక్క దీక్ష బ్రహ్మాండంగా జరిగి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీక్ష అందరికీ అభినందనలు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, కలిసి నడుద్దాం, చేయికి కలుపుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసిన తర్వాత నిద్రపోదామని ఈ సందర్భంగా చెబుతూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకు ముందన్నాడు కనీ వినే ఎదురాడన్నా ఆనాడు అంబేద్కర్ నుంచి 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగంలో కల్పించినటువంటి అనేక హక్కులను ఇంకా పటిష్టపరుస్తూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు, పొరుగు బలహీన వర్గాల వరకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా చట్టం న్యాయం మీ ఓపిక ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అలాగే అందరాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు భరోసా ఇవ్వడానికి, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, మీ హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది తెలియడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ దీక్షా కార్యక్రమంలో భాగస్వామ్యంతో పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది పెద్దలు అనుకోవద్దు, కానీ దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధిగా మా బాధలో ఆందోళనలో ఇక్కడున్నటువంటి 50 మంది ప్రజాప్రతినిధులతో పాటు మీడియా ద్వారా భారత ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మొన్న మార్చి 20 తేదీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ వర్గాల వారిగా అనేక రకాల అసమానతలు, వివక్ష, హక్కులను కాదరాయడం అధిగమించి తల్లి సోనియా గాంధీ ఆశీర్వదిస్తే శాసనసభ్యుడిగా మీ ముందు నిలవన్నారంత వివక్షను ఆలోచన చేస్తాను.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఒత్తిడితో చట్టంలో ఉన్నటువంటి కొన్ని లసులను వాడుకొని దళితుల హక్కులను గిరిజనుల హక్కులను కాలరాస్తున్నటువంటి గ్రామంలో మళ్ళీ సుప్రీంకోర్టు ఈ రకమైన తీర్పు ఇచ్చింది కదా. రాబోయే రోజుల్లో ఏ రకంగా నా దళిత గిరిజన వర్గాలు రక్షింపబడతారన్నటువంటి ఆందోళన నాకు కలిగింది. 21-22 చూసాం, 22-23 సాయంత్రం మా ఎస్సీసీ అధ్యక్షుడు ఆడపల్లి మోహన్ గారితో పాటు అఖిల భారత ఏఐసీసీ ఎస్సీసీ అధ్యక్షుడుగా మండలిలోకి అయినటువంటి కొప్పుల రాజు గారితో 22-23 సాయంత్రం మేము మాట్లాడినాం. సార్, మన హక్కులను ఇప్పటికే కాపాడుకోలేకపోతా ఉన్నాం, కాపాడుకోవాలంటే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా. మళ్ళీ సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇస్తే ఎవరికి చెప్పుకోవాలి? కంచె చేయన వేస్తే కనుగొనే ఎట్లన్నా కూడా మనల్ని కాపాడవలసినటువంటి సుప్రీంకోర్టు, మనల్ని కాపాడవలసినట్టు కేంద్ర ప్రభుత్వం, మనల్ని కాపాడే సమయాన్ని చెప్పారు. 2 రోజులుగా తీర్పు నుంచి క్షుణ్ణంగా రాహుల్ గాంధీ గారు పరిశీలిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి లోపోల్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఈ చట్టాన్ని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఈ చట్టాన్ని నిర్వేదం చేసింది, మళ్ళీ ఈ చట్టం పటిష్టం అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి అన్న విషయం మీరు అధ్యయనం చేస్తున్నారు అని చెప్తే భరోసా కలిగింది. మా వర్గాలకు అదే సమాధానం చెప్తూ వచ్చాం. నిజంగా ఈరోజు గాంధీ భవన్ సాక్షిగా గర్వపడతా ఉన్నాం. గాంధీ మహాత్మ మొదలవాడి అలాంటిగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే మా వర్గాలకు అండగా నిలిచిందో ఈరోజు గౌరవంగా ఒక హరిజనుడు ఒక గిరిజనుడు రూపొందించుకొని ధైర్యంగా కంటుగంగా నిద్రతో అన్ని రకాల వసతులతో ఉండగలుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనేక చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్లే ఈరోజు మేము ఈరోజు ధైర్యంగా నిలవగలిగిన వెనక అదే పార్టీ. ఆ రోజు ఏ హరిజన వరమైనా ఏ గిరిజన గూడెంపైనా ఇందులో తల్లి ఏదో రకంగా గుడిసెలల్లో బస్తీలల్లో వాడలల్లో ఉంటుందో ఆ రకంగా గుండెలలో ఎట్టు చూసుకున్నామో దాని ఫలితము కనబడతా ఉంది. 50 సంవత్సరాలైనా భారతదేశంలో రాహుల్ గాంధీ గారి రూపంలో ఉన్నటువంటి నమ్మకము విశ్వాసం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునః సమీక్షించండి, లేకపోతే దళితుల పక్షాన 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఎన్ని రకాల తేడాలకైనా ముందుకు పోతాం తప్ప వెనుకడు వేసే సమస్యలు లేదు, దళితులకు గిరిజనులకు అండగా నిలబడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి దగ్గరికి పోయి దళితుల గొంతుగా మరొకసారి చెప్తా ఉన్నా, నాకు భారతదేశంలో దళిత గిరిజనులు గర్వపడతా ఉన్నాం, నాకు అండగా ఒక రాహుల్ గాంధీ ఉన్నది, ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది, మా హక్కులను కాపాడుతుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక హక్కులు తూచా తప్పకుండా భారతదేశంలో గల్లి గల్లిలా ఓడి ఓడిలా ప్రతి రాష్ట్రంలో ప్రతి గేళ్ళ ఇంప్లిమెంట్ రావడానికి ఆచరణాత్మకంగా ముందుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయం 27వ తేదీ రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్ గారి గురించి తెలిసింది. దాంతో పాటు అనేక మంది మీ బాధ్యత గల ఆ వర్గాల ప్రజాప్రతినిధులుగా విశ్లేషిస్తున్నటువంటి గమనంగా తెలిసిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అనేక రకాల ఆధారాలతో ఒక నిర్ణయానికి వస్తుంది. సుప్రీంకోర్టు ఆ ఆధారాలు కూడా అఫీషియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉండాలి. ఆ గణాంకాలు ఆధారాలు పెట్టుకునే నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆధారాలు గణాంకాలు అందించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఆధారాలు స్టాటిస్టిక్స్ గణాంకాల వల్ల ఆధారాలు తీర్పు వచ్చింది. దీని అర్థం కేంద్ర ప్రభుత్వం నాటికి దళితుల హక్కులను గిరిజన హక్కులను కావాలన్నటువంటి కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో తప్పుడు గణాంకాలు ఇచ్చి సుప్రీంకోర్టు మాయా మచ్చిన వేసి దళితులను
అనేక సందర్భంలో ప్రజలు చాలా మంది నమ్మినారు గౌరవ భారతదేశంలో జరుగుతున్న సందర్భాన్ని చెప్తారు. అటు భారతదేశంలో జరుగుతూ ఉంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది తప్పు అని చెప్పి మన చట్టంలో ఉన్నటువంటి ఈ హక్కులను వాడుకోని ముందు కూడా అనుకుంటే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితుల గిరిజనుల ఆత్మలను కలరా పెడతా ఉన్నాయి. ఒక్కరోజు కాదు ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉన్న వాళ్ళైనా తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం ప్రజాస్వామ్యం ఉండేదే రాజ్యాంగ పరిరక్షణ కూడా అవగాహన కానీ పరిపూర్ణ ఉన్నటువంటి ఆలోచన కానీ ఉన్న వాళ్ళు ఏ రోజు పేపర్ అయినా తీసుకోండి, ఏ రోజు పేపర్ అయినా తీసుకోండి, ప్రతిరోజు ప్రతి పేపర్లో దళితుల గిరిజనుల ఆక్రమణకు నిలయమైపోయింది తెలంగాణ రాష్ట్రం. కోకొల్లుగా పుంకాలు పుంకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి. ప్రతి ఊర్లో నా బిడ్డ ఆ దళితుడు, ప్రతి కేరళ ప్రతి పాండవాన గిరిజన యోగుడు అవస్థ పడతా ఉన్నాడు. హక్కులు ఉన్నాయి, చట్టం ఉంది, కానీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మా హక్కులను కాలు రాస్తా ఉన్నారు పెద్ద దొరల పరిపాలన వాళ్ళు కను సైబర్లో మేము అందరికీ వస్తా ఉన్నామని చెప్పి ప్రతి ఊరిలో ప్రతి గేరులో ప్రతి ఇంకా ఆ ఆందోళన ఆరోగ్యాలు చాలా సందర్భం చెప్పి నేరుగా సందర్భం చెప్పి మళ్ళీ విసిగించాల్సి చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది, తల దించుకోవాలనిపిస్తుంది. నా రాష్ట్రంలో నేను శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ రాష్ట్రంలో ఈ శాసనసభలో నా దళితులకు నా గిరిజనులకు న్యాయం జరుగుతలేదే అని అనేక రకాల ఆరోపణలతో ఈ రోజు మేము ముందుకు రావడం అది నేరుగా సంఘటన కావచ్చు, మంత్రి సంఘటన కావచ్చు, మనుకర బాబుని మాకొండ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ముందడికి ఉన్న గిరిజన సోదరులకు చేతులకు వేడి వేసినటువంటి మిర్చి రైతుల సంఘటన కావచ్చు. ఆ రకంగా కోకల్లోనా పుంకాలు పుంకాలుగా ప్రతి రోజు సంఘటన జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అటువంటి సంఘటన ఏం జరిగినా సర్వసాధారణ మాలాంటి దళితులకు మాలా మాదిర లంబాడి గిరిజనులు లేని వాళ్ళందరికీ మాకున్నటువంటి చట్టంలో హక్కులను వాడుకొని పోలీస్ స్టేషన్కు కానీ కోర్టుకు కానీ పోతే న్యాయం జరుగుతుంది అన్నటువంటి ధైర్యం భరోసా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ నుంచి మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ వరకు అనేక రకాల చట్టాల రూపొంచి మాకు రక్షణ కల్పించింది కదా, కానీ అవి నిర్వీనమవుతున్నాయి అన్నటువంటి ఆందోళన ఎదుగుతుంది. అటువంటి సందర్భంలోనే మరి ఒకసారి జరుగుతున్నటువంటి తప్పుడు ఆలోచన కుట్రపూరిత ఆలోచన మనవాద సిద్ధాంతాన్ని భారతదేశంలోని ప్రజల్లోపల నారాయణాలను ఇమిడిపోయారనంటే మనవాద రాజకీయాలు పెరిగినటువంటి భారతదేశంలో దళిత గిరిజనుల హక్కులను కాలరుస్తున్నటువంటి సందర్భంలో నేనైతే సంతోషిస్తా ఉన్నా, గౌరవిస్తా ఉన్నా కుత్యాజీ హాస్పిటల్ బలోపరపూర్ తల్లిలో కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఏకే బహు కాంగ్రెస్ తీసుకుని ఆదివంతరావు రాహుల్ గాంధీకి నేతృత్వమే పోలేక మనకు భరోసా మిగిలేదు. అటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మహిళా వర్గాలకు అండగా నిలబడినందుకు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపాల్సిందిగా కుంతే గారిని అనుకుంటూ రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షులుగా కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉపకులపతి గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆచరణాత్మకంగా నిర్మాణాత్మకంగా గ్రామ గ్రామాన ఈ రకమైనటువంటి హక్కుల పరిరక్షణలో భాగస్వాములు ముందుకు పోతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దయచేసి సోదరులు మిత్రులందరూ కూడా మన మన గ్రామాల్లో మన మన ఊళ్ళలో మన మన వేరుల్లో మన మన జిల్లాల్లో ఈ వాస్తవ పరిస్థితులలో ఒక కుట్రిగా రాజకీయ నీతితో జరుగుతున్నటువంటి ఒక కుట్రను ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మరొకసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మా వర్గాలకు అండగా నిలబడాలనుకుంటున్నటువంటి పెద్దలందరికీ సోదరు సోదరు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు హనుమంతరావు గారు మాట్లాడే ముందు పిసిసి అధ్యక్షులు గారు ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఇస్తారు, దాని తర్వాత వి హనుమంతరావు గారు మాట్లాడతారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి ఆఖరుకు జ్యుడిషియరీ కూడా ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏ మహాత్మా గాంధీ ఏ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదేశాలకు
ఈనాడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో దైవుడి చేయడానికి అక్కడ కూడా ఒక ఆలోచనను ఈనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీను నీరు కాపడానికి ప్రయత్నం చేస్తే మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఎంపీలను తీసుకుపోయి న్యాయం ఇది. ఇది న్యాయమేనా? అట్టడుగుల ప్రజాధికారికి అన్యాయం జరుగుతుంటే మేము చూసి ఉంటున్నాము. చట్టసభల్లో మేము ఎందుకు వచ్చినాం? ప్రజల పక్షాన వచ్చినాం. ఏ పేదవారికి అన్యాయం జరిగినా మేము చూసి ఉంటుకోలేమని మా నాన్నమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ, మా తల్లి అయినటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ, అలాంటి ఆలోచనలో ఉన్నాం మేము. తుండేవాడికే భూమి అని ఆ రోజులలో కమ్యూనిస్టులు రాస్తే మా అమ్మ తుండేవాడికే భూమి ఇచ్చింది. అంత బాగాలే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో దాన్ని తూచా తప్పకుండా రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఇది మా ఆలోచన. అంతేకాదు రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్ ఒక మంచి పని చేశారు. మా బీసీల గురించి ఆనాడు ఉన్నటువంటి ఐఐటి ఎయిమ్స్ లో రిజర్వేషన్ లేదని జ్యుడిషరీ కొట్టేసింది. కానీ ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ గారు ఎచ్ఐటి మినిస్టర్ గా ఉండి సోనియా గాంధీ దగ్గరికి నేను ఆమె పోయాం, మేడం ఇది అన్యాయం, మా పిల్లలు చదువుకోవద్దా, 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి చదువుతారు, తెలుగు మీడియం కెళ్ళి వస్తారు, మరి వారి చదువుకు ఈనాడు అయ్యాకి అయ్యాయంలో కేవలం ఉన్నత కోటీశ్వరులే చదువుతారా అని ఆలోచన చేస్తే సోనియా గాంధీ మరి ఏం చేయాలన్నది. మేడం మళ్ళీ మనం పార్లమెంట్ బిల్లు పెడతాం, నేను పార్లమెంట్ లో ఉన్నటువంటి మెంబర్లందరినీ తయారు చేస్తా, బిల్లు పాస్ చేద్దాం, జ్యుడిషరీ కంటే ఈనాడు పార్లమెంట్ పెద్దదని చూపిద్దాం అని ఆలోచన చేస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, నందు ప్రసాద్ యాదవ్ వస్తే, ములాయం సింగ్ మొదలు వస్తే, అదేవిధంగా మరి అందరు కూడా మాయావతి అందరు కూడా మాకు మద్దతు ఇస్తే బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చదువుతుండ్రు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎయిమ్స్ లో మా వాళ్ళందరూ చదువుతున్నారు. ఇవాళ మీకు కొత్త ఆలోచన వచ్చింది ఎదురా బాబు, జ్యుడిషియరీకి ఏదంటారు నిర్ణయమా? మరి ఈనాడు జ్యుడిషియర్లో రిజర్వేషన్ అందుకుంటుందని నేను అడుగుతున్నా. అన్ని దగ్గరలో చెప్పారు చలమేశ్వరరావు గారు జ్యుడిషియర్లో ఆయన ఇప్పుడే రిటైర్డ్ అయినట్టు, మరి జ్యుడిషియర్లో రిజర్వేషన్ అవుతా? మీరే కూర్చుంటారు జీవితాంతం. మా వాళ్ళకి అవకాశం లేదా? మా ఎస్సీలకు అవకాశం లేదా? మా ఎస్టీలకు అవకాశం లేదా? మా బీసీలకు అవకాశం లేదా? ఏమి న్యాయం అండి ఇది? అంతేకాదు ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతున్నది, పేరియార్ రామస్వామి పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఆయన విగ్రహాలను కూలగొడుతున్నారు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను కూలగొడుతున్నారు, యూపీలో అంబేద్కర్ విగ్రహాలు కూలగొడుతున్నారు, పడగొడుతున్నారు. అంటే ఏమిటి? ఈ దేశంలో రిజర్వేషన్ అప్పుడే అన్నాడు మోహన్ భగత్ గారు బీహార్ ఎన్నికల్లో రిజర్వేషన్ మీద రివ్యూ కావాలన్నాడు. మీ బుద్ధి అప్పుడే తెలిసిపోయింది. ఆర్ఎస్ఎస్ బిజెపి ఆలోచన ఈ దేశంలో రిజర్వేషన్ ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నాం. కేవలం మాయపడలు ఎవరు మాట్లాడడం మీ అమ్మ డైలాగులు బాగా ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ ఇంప్లిమెంటేషన్ కావాల్సిన అవసరం ఉన్నది, జనాభా లెక్క ఉన్నది. ఇవాళ కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించాడు, ఇవాళ మాది 54% ఉన్నది బీసీలది, అదేవిధంగా ఎస్సీలో పర్సంటేజ్ కూడా పెరుగుతున్నది. ఇవాళ అవసరం ఉన్నది, మా పిల్లలు కూడా చదువుకోవాలా లేదా? మాట్లాడితే మా కేసీఆర్ కోట్లు అంటాడు, బట్టలు అంటాడు, పందులు అంటాడు, కార్డులు అంటాడు, ఎవరికి కావాలి? ఇవాళ అవసరం ఉన్నది చదువు. పిల్లలు ఏమంటున్నారు? అయ్యా మా తాత కాసిండు, మా పెద్దయ్య కాసిండు, ఇక మేము రాయం, మేము చదువుకుంటాం అంటున్నాం. వాళ్ళకు రాయితీలు ఇస్తారు కానీ నేను ఇవాళ ఒక లవ్ లెటర్ రాసిన కేసీఆర్ మొన్న జగ్జీవన్రావు బర్త్డే అయితే నువ్వు రావా? ఏమిటది అంటారు? జగ్జీవన్రావు మనిషి కాదా? పేద కుటుంబంలో పుట్టలేదా? దేశ స్వాతంత్రంలో పోరాడలేదా? ఆయనకి గడియం సీఎంని పంపిస్తాడు. ఇక పోతే రేపు ఏది 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూజ బర్త్డే ఉంది, దానికి జ్యోతిరావు
అంటే నువ్వేం రాజు అనుకుంటున్నావు అవునా బాబు? అందుముందు ఉత్తరేమో రాసినా ఈసారి నువ్వు రాకపోతే ఎవరికి రాకపోయి బొడ్లు బొడ్లు సెల్ఫ్ రెస్పెక్ట్ వర్క్ పెరుగుతాం మేము. సమాజంలో మెజార్టీ ఉన్నారు పది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, తప్పనిసరిగా నువ్వు రాకపోతే అనుకో ఊరూరు తిరిగి చెప్తా. మా నాయకుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మా నాయకుడు అయినటువంటి జ్యోతిరావు పూజే మా దేవుడురా అన్నపెట్టినారు. ఈనాడు సమాజంలో గుర్తుపించినారు. వాళ్ళకే నువ్వు గౌరవం ఇవ్వకపోతే నువ్వు ఏమిస్తావు? మాట్లాడితే 5 ఎకరాల భూమి 5 కోట్ల ఎవరికి బాబు? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరు? తెలంగాణ గురించి ఈనాడు సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతాను. తెలంగాణ వాళ్ళే బాగు, ఆంధ్ర వాళ్ళే జాగు అన్న వాళ్ళ ఇవాళ మేము కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ బతుకుతాను. తెలంగాణ వాళ్ళే కావు, ఆంధ్ర వాళ్ళే బాగు. ఇప్పుడు అది ఉంటాయిపోయింది. ఆంధ్ర వాళ్ళే కావు, తెలంగాణ వాళ్ళే కావాలంటున్నారు. ఉంటా కేసు అయిపోయింది. నా ఉద్దేశంలో కేసీఆర్ మాటలలో ఎక్స్పర్ట్. ఇక ఆయన కొడుకున్నాడు బాబు, ఇక వాళ్ళకి అది అహంకారమే లేదు. ఏది ఇది దుతరాష్ట్ర పాలన జరుగుతున్నది. దుర్యోధను నోటుకొచ్చినాడు మాట్లాడుతున్నాడు. ఆఖరికా బాయి నుండి నేను తప్పేస్తాను. దుర్యోధను ఆఖరికు పరిస్థితి ఏమిటి? ఇవాళ నేను పేపర్లో చూసిన చాలా సంతోషపడ్డా. ఏదంటే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లేదట, అంతమైపోయిందని ఎక్కడ గిరాకులు వస్తలేదు, ఎవడు వస్తలేడు. ఆమె దగ్గర వస్తే మమతా మై సున్లియా తుమ్ బోలే హమ్ సున్లియా హమ్ బోలే తుమ్ సున్లియా అన్నదట. ఇక ఎవరికి దొరకలేదు. మూడో ఫ్రంట్ ఎట్టుంటారా బాబు? వితౌట్ కాంగ్రెస్ ఉంటారా? కాంగ్రెస్ లేదే మూడో ఫ్రంట్. ఏదైనా ఇవాళ అందరిల మీద అన్యాయం జరిగిందండి. రాహుల్ గాంధీ హ్యాట్స్ ఆఫ్ టు యు, యు ఆర్ టేకింగ్ ఎ రైట్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ద 23rd. యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఢిల్లీ, బికాజ్ యు ఆర్ కాలింగ్ ఆల్ ఓవర్ ది ఎస్సీ లీడర్ ఎస్టీ లీడర్. రియలీ ఇవాళ అవసరం ఉన్నది, ఇవాళ అవసరం ఉన్నది రాహుల్జీ. లోక్ సభ కంత కాపు కేవలే పప్పు పప్పు బోలే. మరి పప్పు జాకే పప్ప బోలే, పప్పు బోలేతో నవ్వునా, పప్ప బోలేతో బాపలుగా అంతో కలిసేదైతే జవాబు లేదా? కర్ణాటక విజయంలో రాహుల్జీకి అవార్డు చెంది. ఆ కరప్షన్ కి బాత్ కంటే 8 రూపాయలు బాజు బిటాకే నువ్వు కరప్షన్ కి బాత్ కర్తా. నోటిఫికేషన్ నీ నోటి జైలు జాకే ఉస్కు బాజు బిటాకే కరప్షన్ కి బాత్ కర్తా. సిద్ధరామయ్య మన రాజ్యే బరాబర్ నగరా కర్ణాటక మీద కోయి మిగులు యాకే మీడియా సమయ ఛాలెంజ్ అమరా. కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీకి నేతృత్వ సిద్ధరామయ్య గారి నేతృత్వమే కాంగ్రెస్ సర్కార్ అది. కనుక పడుగు బలైన వారి గారు వారు మన ధైర్యాన్ని మనం భయపడవద్దురా. వాస్తవాన్ని చెప్పాలి. నేను నిజంగా కూడా మా పీసీసీ అధ్యక్షులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏమిటంటే రైతుల సంఖ్య లేని దేశంలో ఎవడ లేచిందా? ఖమ్మంలో అన్న వీడట రైతులకు 4000 ఇస్తాడట. ఎవరిని కావాలో రైతు ఆత్మవిశ్వాసంతో బతుకుతాడు. సెల్ఫులు ఎప్పుడు దానం చేస్తాను చేతులను ఖర్చు చేస్తావు, అందులో 30 డిగ్రీలు ఇస్తావు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి. అందుకని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుల వారిని పోటీ అంబేద్కర్ జయంతి బర్త్డే తర్వాత ఒక సీనియర్ మీటింగ్ ఇవ్వండి. హౌ టు వర్క్ అవుట్. ఎందుకంటే కేసీఆర్ పెద్ద మాట కాదు. ఇవాళ చెప్తారు, రేపటి చెప్తారు. మనం కూడా ఎప్పటికప్పుడు సోనియా గాంధీ కూడా దేశంలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్ పెడతారు. అట్లనే మనం కూడా మీటింగ్లు పెట్టుకోవాలి. తప్పనిసరిగా మనం ఎన్ని చేసిన అదే కదా. రాహుల్ గాంధీ గారు అదే కాదు, ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసిన ఏకైక వ్యక్తి అది రాహుల్ గాంధీ. మనకి ఎంతమంది తెలుసండి? మనం చేసిన గొప్పలు చెప్పాం. ఎంతసేపటికి నరేంద్ర మోడీ ఓబీసీ యాకరాలే వైపు అత్తగమైన క్రిమిలైన కారణం 1993 వచ్చింది మండల కమిషన్. ఇలా ఇప్పటి వరకు మేము 9 తాకుతలేదు. అదేవిధంగా అన్యాల మీద అయిన వాడు అట్లా సీట్స్ అయిపోతున్నాయి. ఏమి విగ్రహాలు కూడా పడుతున్నారు. ఆయనకు రాసిన అన్ని జిల్లాలలో 31 జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు ఎప్పుకునే విగ్రహాలు పెట్టాలి. ఎవరు మహాత్మా జ్యోతిరావు లేదు.
ఏ బాబాసాహెబ్ అంబేడ్కర్ గురువు వచ్చాడు, ఏకి పోర్లో పుట్టి ఈ దేశంలో చదువుకుంటేనే భవిష్యత్ అని దిశ దశ మహిళలకు కూడా సావిత్రి పూలేమని చెప్పి మహిళలకు కూడా చెప్పాడు. కనుక ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మన కాంగ్రెస్ లో కల్చర్ ఉంది. నేను చేసింది ఈయన చెప్పాడు, ఈయన చేసింది ఆయన చెప్పాడు. మనం ఓవర్కోవడం చెప్పుకోవాలి. ఏం చేసింది కాంగ్రెస్? కాంగ్రెస్ చేసిందంతా దేశంలో వండింది. ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఉండి ఈ దేశంలో బడుగు బలైన వర్గాలు ఆనాడు సూర్యు కూడా లేదు. ఇలా మనం ఉన్నాడు అడంబాబు దానికపోతున్నాం. ఇవన్నీ మనకున్నాయి. ఏదైనా ఇలా అధికారుల మీద జరిగిన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, కేసులు కొన్ని వేలకు పోతున్నాయి. మల్లేశ్వరి ఒక రాయ చెప్పాడు అన్న, కంటిన్యూస్ గా వేల పెండింగ్ ఉంటుంది. ఎన్ని పెడతారో పెండింగ్, ఎన్ని రోజులు పెడతారు పెండింగ్, నిన్నే జరగాలి. పోస్ట్ పోన్ చేసి మనుషుల జీవితాలు సొమ్ము పోతుంది, బంగారం పోతుంది, ఇల్లు పోతుంది, కోర్టులు కూడా న్యాయం చేస్తారు. అందుకొచ్చి జ్యుడిషియల్ కూడా న్యాయమైంది. బలహీన వర్గాల రిజర్వేషన్ వచ్చిందోగా న్యాయం జరుగుతుంది, మహిళలకు కూడా న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని నేను నిజంగా కూడా రాహుల్ గాంధీ ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇవాళ మా పిసిసి అధ్యక్షులు అన్ని రాష్ట్రాలకు పంపించారు ఈ కార్యక్రమం గ్రామ గ్రామాలలో. ఏ ఒక్కరికి జరిగినా తెల్ల రుట్టల్లో బాబు పనుడు నన్ను ఇచ్చిందా, నన్ను రమ్మన్నాడా, ఇవి చేద్దాం. తీర్చినా పిలువకోవాలి పోవాలి, ఆదుకుంటేనే కార్యకర్త అని పడు. లేకపోతే వారికి ఏమి ఇవాళ శాసనసభలకు రక్షణ లేదు. ఎందుకు అంటే తెలుసా, రేపు మీరు అన్ని అడగగలుగుతారని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా షబీర్ అలీ గారు అసెంబ్లీలో అదేవిధంగా నారాయణరెడ్డి గారు అడగగలరని బహిష్కరించిండు. ఇది ఒక బ్లాక్ డే. ఇవి ఇలాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు. రేపుకిన అంబేద్కర్ స్టాచ్యూకు ఆయన జన్మదినానికి అదేవిధంగా జ్యోతిరావు పూలేకు రాకపోతే యావత్ తెలంగాణలో గ్రామ గ్రామాలలో తిరిగి వీడొక అంకాలి, వీడొక దొర. ఈ దొరలనుకున్నాం పడుగు బలైన వర్గాల గురించి మాటలు చెప్తాడు. మీరు ఓట్ వేయొద్దు అని అటు మహిళలకు చెప్తా, అటు బలైన వర్గాలకు చెప్తానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. జై కేంద్ర మాజీ మంత్రి. భారతదేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారి పిలుపు మీద దేశంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్ర హెడ్ క్వార్టర్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దళితులకు, మైనారిటీస్కు, బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు 12 గంటలుగా ఫాస్టింగ్ చేసి నిరసన చెప్పే కార్యక్రమంలో ఈరోజు గాంధీభవన్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను మీ ద్వారా మీడియా ద్వారా అడిగేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే, ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టోలోనే దళితులకు రిజర్వేషన్, ట్రైబల్కు రిజర్వేషన్, మైనారిటీస్కు రిజర్వేషన్, బ్యాక్వర్డ్ క్లాస్ మీద చిన్న చూపు, ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. కానీ మనం అర్థం చేసుకోలేదు. ముఖ్యంగా మైనారిటీ యూత్ కానీ, దళితుల యూత్ కానీ, ట్రైబల్ యూత్ కానీ కాంగ్రెస్ క్యాకడి, కాంగ్రెస్ ఏం చేసింది అని వాళ్ళు మన క్వశ్చన్ చేస్తారు. మనం కూడా పొరపాటు జరిగింది. పెద్దవాళ్ళు ఎవరు అడిగినా ఇంద్రమ్మనే మాకు భూములు ఇచ్చింది, ఇంద్రమ్మనే మాకు ఇళ్ళు ఇచ్చింది, ఇంద్రమ్మ వాళ్ళ వల్లనే మేము బాగుపడ్డాము, ఇలా రిజర్వేషన్స్ వచ్చినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన తర్వాత ఈ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఉంది. కానీ ఆ యువకుల వరకు మనం ఆ మెసేజ్ షేర్ చేయలేకపోయిన దాంట్లో మనం విఫలం అయిపోయాం. కాబట్టి యువకుల్లో ఒక ఆలోచన ఉంది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు వస్తే మార్పులు వస్తాయి కదా అని ఆశించినారు. కానీ వాళ్ళ ఆశ అంత మమ్ము అయిపోయి వాళ్ళ రియల్ ఎజెండా, హెడన్ ఎజెండా ఇప్పుడు ముందుకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడే మా అన్నదాబు గారు చెప్పినట్టు అమిత్ షా గారు అన్నారు రివ్యూ చేయాలా రిజర్వేషన్ మీద.
దళితులకు ట్రైబల్స్కు ఉన్న రిజర్వేషన్ మీద కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన అధికారాల మీద రివ్యూ చేయాలని వాళ్ళు ఉన్నదో అది ఇప్పుడు ఇప్పుడు అంత ముందు వచ్చి అందరికీ అర్థమైంది. అలాగే ఇక్కడ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ గారు తెలంగాణ కాకముందు కూడా ఆయనే లెటర్ ఇచ్చినాడు సోనియా గాంధీ గారికి, తెలంగాణ వస్తే అమ్మ దళిత్కి ముఖ్యమంత్రి చేయండి, నేను పూర్తి సపోర్ట్ ఇస్తాను, నా పార్టీ మర్జ్ అయితే కూడా ఇస్తాను, నేనే నా పార్టీ వచ్చినా నేను ముఖ్యమంత్రి చేస్తానని రిటర్న్గా లెటర్ ఇచ్చినాను. కానీ ఆ లెటర్కు హాజరు చేయలేదు. ఆయన ఎలక్షన్లో అన్నారు నా మేడం నడుపుతారో కానీ దళిత్ ముఖ్యమంత్రి చేస్తా కేసీఆర్ మాట అంటే మాట అన్నాడు. ఆ మాట అయిపోయింది అర్థం కాదు. మూడెకరాల భూములు అన్నారు, చాలా వాగ్దానాలు చేసి పెద్దలు చెప్పిన మళ్ళీ రిపీట్ చేయకుండా కొన్ని మనకేమన్నాడు రాగానే నేను బంజారా హిల్స్లో బాబు జగజీవరాం పేరు మీద ఒక భవనం కడతా అన్నాడు. ఇప్పటివరకు ఆ భవనం లేదు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద 125 మీటర్ది 50 నేను స్టాచ్యూ కడతా అన్నాడు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తుంది 4 సంవత్సరాలు అయిపోయిందని భయంతో మరొక స్టేట్మెంట్ ఇప్పించాడు డిప్యూటీ సీఎంతో, తొందరగానే డబ్బులు ఇస్తున్నా అన్నారు. నువ్వు డబ్బులు ఇస్తే రాత్రి రాత్రి విగ్రహం తయారై కదా, ఇది మోసం, వచ్చి అబద్ధం. 4 సంవత్సరాలు అయిపోయినా బాబు జగజీవరాం గారి భవనం కాలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాలేదు, వాళ్ళ గురించి ఆడిటోరియం కాలేదు, బంజారా భవన్ అన్నాడు, బంజారా భవన్ ఇప్పటి వరకు మొదలు కాలేదు, ముస్లింస్కు ఇస్లామిక్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అన్నాడు ఆ వాళ్లకు కాలేదు, క్రిస్టియన్ భవన్ అన్నాడు క్రిస్టియన్ భవన్ కాలేదు. అన్ని భవనాలకు శంకుస్థాపన జరిగినాయి కానీ వాస్తవంగా ఏ ఒక్క భవనం కూడా తయారు కాలేదు. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయి 5వ సంవత్సరం ఎలక్షన్లు వచ్చేస్తున్నారు. అలాంటిది అక్కడ ఓ బడా ఛోటా మోదీయే, ఏ ఛోటా ఛోటా కేసీఆర్ దోనో మిల్కే దేశ్ గరీబం కో ఖాస్ తౌర్ పర్ హమారి దళిత భాయో కో పిచ్చడి జాతి ఔర్ మఖలియతో కో ఉన్నోనే చూట్ చీట్ కియా. ఇసిలియే ఆజ్ ఏ మెసేజ్ రాహుల్ గాంధీ ని హమ్ కాంగ్రెస్ వాళ్ళ కో కహే కి తుమ్ జాఓ అవామ్ కే సాథ్ మిల్కర్ ఇన్ పే జో అత్యాచార్ హో రహా హై ఆప్ దేఖే గుజరాత్ మే హమారే దళిత భాయో కో జీప్ కే పీచే బంకర్ లేకే జా రహే ఆలా దాత వాలే దేఖ్ కోయి గోష్ కే నామ్ పర్ జునేద్ కో ఖతల్ కర్ దియా జాతా హై అఖ్లాక్ హుసేన్ కో మార్ దియా జాతా హై తో ఇస్ తరీకే సే కై కేసెస్ ఐసే హై జహాన్ పర్ దళితో కో మైనారిటీస్ పే కంటిన్యూ అట్రాసిటీ హోతే జా రహా హై ఇస్కో రోక్నా హై లేకిన్ భారతీయ జనతా పార్టీ యా ఫిర్ మోదీ జీ కభీ జబాన్ నహీ ఖోలే కభీ ఏ నహీ కహే లేకిన్ కల్ ఉన్నోనే నిన్న చెప్తున్నాడు నేను ఒక వెనుకబడిన తరగతి వ్యక్తిని, నేను ఒక గరీబ్, ఒక దేశ ప్రధానమంత్రి అంటే 125 కోట్ల ప్రజలకు ఒక ప్రధానమంత్రిగా నువ్వు చట్టం ప్రకారంగా అక్కడ సర్వింగ్ సర్వింగ్ చేసేటప్పుడు నువ్వేమంటావు అంటే నాకు మతం లేదు కులం లేదు అన్నిటికీ కాకుండా ఈ దేశ భవిష్యత్తులో అందరినీ సమానంగా చూస్తానని ఆయన శబ్దం తీసుకున్న వ్యక్తి జో ఇన్సాన్ ఆయన హలఫ్ లెక్క కహతా హై కి మై దస్తూర్ కి హిఫాజత్ కరుంగా మేరే నజదీక్ మే కోయి రిష్తేదార్ నహీ హై కోయి జాత్ నహీ హై కోయి మజహబ్ నహీ హై సబ్ ఈ భారత్ కా సంవిధాన్ సబ్ కుచ్ హై జో శపథ్ లేని కే బావజూద్ భీ అబ్ యే కహ రహే హై కి మై ఏక్ బ్యాక్వర్డ్ క్లాస్ కా హూ మై గరీబ్ మా కా హూ అరే భాయ్ తుమ్ గరీబ్ మా కా హై తో మా కో ఘర్ మే క్యూ నహీ లాయ అప్నీ బీవీ కో బిచారీ యాక్సిడెంట్ హో గయా ఉన్కో దేఖనే కే లియే తక్ నహీ గయే ఔర్ దూసరో కే ఖవాతీన్ కో హుకూక్ కీ బాత్ కర్ రహే హై కి మై ఖవాతీన్ కో హుకూక్ దూంగా ఫిర్ ఖుద్ కీ బీవీ కో హుకూక్ నహీ దియే నీ భార్య కో కావాల్సినా ఏం ఉన్నాయా వివ్వకుండా ఇతర స్త్రీల గురించి మాట్లాడుకుంటాం అంటే ఇవన్నీ కావాల్సిన ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఇతర మతాలను కించపరచాలా. ఈ కార్యక్రమం జరుగుతున్న దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఈ కులాలకు తీసుకువచ్చి ఇలా గరీబీ హటావు అని నినాదం నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ కూడా 60 సంవత్సరాలు ఎవరు ముసలి మనం కాన్స్టిట్యూన్స్లో పోతే అయ్యా బిడ్డ నా ఓటు వచ్చినప్పటి నుంచి ఇందిరమ్మ ఓటు వేసిన ఎందుకంటే ఈ ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ, ఈ భూమి ఇచ్చింది ఇందిరమ్మ,
ఇలా మేము ఈ స్థాయికి ఉన్నాం అంటే ఇంద్రమ్మ అంటారు. అలాగే ఇక్కడ ట్రైబల్స్ కూడా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. బంజారా భయం కో బ్యాక్వర్డ్ క్లాస్ అని కాల్కర్ ఉంటు ట్రైబల్స్ పై మిలాయే జో బ్రహ్మాండర్ సార్ కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ ఓ మీ అనౌన్స్మెంట్ మా సోడమే హువా. సో ఐసే కై చీజే హే జో దళితోం కో పిచ్చడే తబ్కా కో బంజారా కో ఔర్ ముస్లిమ్స్ కో. సో ఆగే ఆజ్ వక్త్ కా తగాజా హే కి హమ్ ఏ केसीआर को और नरेंद्र मोदी को ये दोनों झूठों को सबक सिखाएं और आवाम तक जाकर इसका मैसेज खास तौर पर यूनिवर्सिटीज में कॉलेजेस के अंदर नया यूथ को बताना है कि कांग्रेस ने आप लोगों के लिए क्या काम किया है, दस्तूर की हिफाजत कैसे की है कांग्रेस पार्टी ने, ये हमको बताना है. जब तक दस्तूर मजबूर होगा ఆయన కాన్స్టిట్యూషన్ బాగున్నప్పుడు మనకు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి అప్పుడున్న పెద్దలు అంబేద్కర్ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా ఆజాద్ గారు, మన సర్దార్ పటేల్ గారు వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషన్ దాన్ని మెల్లగా నీల్ కాచే ఏ ప్రయత్నం జరుగుతుందో, ఏ ఎజెండా హెడెన్ ఎజెండాతో పని జరుగుతుందో దానికి వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ ప్రతి వాడ వాడకు ఇంటి ఇంటికి పోవాలని ఇదే రాహుల్ గాంధీ గారి మెసేజ్ను ముందుకు తీసుకుపోయినందుకు మనం అందరూ సిద్ధంగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.